మంచిది వేదిక మీద ఉన్న సేవకులకి పెద్దవారికి నా తోటి దైవ దైవజనులైన వారందరికీ క్రీస్తునామ శుభవనములు మరి ముఖ్యంగా సంఘమైన మీకు క్రీస్తునామ శుభములు చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి దానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి బయలుదేరదాం దయచేసి తలలో ఉంచండి పరలోకి ముందున్న మా తండ్రి దేవా ఇప్పటి వరకు నీ పిల్లల ద్వారా మీరు మాట్లాడారని నమ్ముచున్నాము దేవ మిగిలిన సంగతులు కూడా తండ్రి ఆత్మ తీవ్రతతో నేను మాట్లాడడానికి సేవ యొక్క విలువ ఎంత గొప్పదో దాన్ని మైమరిచి తండ్రి సేవలో తండ్రి నిర్లక్ష్య వైఖరి ఉంటే ఎలాంటి మూల్యాన్ని చెల్లించుకోవాలో చెబుతున్న నాకును కూర్చున్న వారికి వింటున్న వారందరికీ తండ్రి మరొక్కసారి మేలు కల్పనేవ్వండి నిలబడిని నేను తండ్రి నన్ను పరిచయం చేసుకొనక జ్ఞాన ప్రదర్శన చేయక నన్ను నేను మరుగు చేసుకొని మెలువైన మాటలు తండ్రి మీ పిల్లల హృదయాల్లోనికి తీసుకెళ్ళడానికి మీకు అనుకూలమైన పాత్రగా నన్ను వాడుకోండి ఈ మాటల తర్వాత తండ్రి అనేకులు తండ్రి మీ సేవా భారాన్ని ఎత్తుకోవడానికి నిలబడతారని అర్థిస్తూ కోరుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అమ్మాయి జాగ్రత్తగా వినండి చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి ఇక నాకు ఒక మాట ఇవ్వండి నా తర్వాత ఇంకా ఏ స్పీకర్ లేరు కనుక టైం అంతా నాదే మరొకటి ఏంటంటే అలారం పోయిన అలారం వైపు మీరు చూడకండి నా వైపు చూడండి మరో ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే ఈరోజు సేవను కూర్చి నేను చెప్పాలని ఇష్టపడుతున్నా వాక్యానికి నేర్చుకోవడానికి మనం వచ్చాం నేర్చుకున్నది పుస్తకాలకి పరిమితం కాదు గనక అది పాటించడానికే అని మనం గుర్తురిగి మనమందరం కూడా ఒకరోజు దేవునికి ఘనమైన పాత్రలుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం గనక అలాంటి బాధ్యతలోనికి మీరు అందరూ రావాలని ఈ ప్రకటనతో ఈ పాఠం స్టార్ట్ చేస్తున్నాను నేను చెప్పాలనుకుంటున్నా ఈరోజు ఈ వర్తమానం శిష్యత్వం యేసుక్రీస్తుని వెంబడిస్తున్న శిష్యుడు ఎట్లా ఉండాలి సేవను గూర్చి కసిగా సేవ చేయాలంటే విలువైన సేవన జరిగించిన ఒక ఇవాంజలిస్ట్ ఉన్నాడు సీనియర్ ఎవాంజలిస్ట్ బైబిల్లో ఆయన మినిస్ట్రీ కానీ ఆయన సేవా విధానం కానీ తరతరాలు గతించుకుపోయినా నూతన సంఘాల పేరట అనేకమైన వచ్చిన మిషనరీ విధానానికి నేనే ప్రతీకన్నట్టుగా ఆ మొదటి ఊ ఊపేసిన పోస్తుడైన పౌలు ఆయన గూర్చి ఎన్నిసార్లు ధ్యానించినా తక్కువే ఆయన కూర్చి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తక్కువే ఆయన గూర్చి ఈ సౌండ్ పెట్ట రాబర్ట్సన్ అని ఒక పెద్ద అయిన ఏమంటాడంటే పౌలు లేని నిజ క్రైస్తవ్యాన్ని ఊహించుకోలేం అంటాడు ఆయన మాట్లాడుతూనే ఏమైనా మాట్లాడతాడు రాబర్ట్సన్ అంటే ఇదిగో యేసుక్రీస్తు నింపబడిన ఈ పౌలు అన్యజనులకు ఆత్మను పరిచయం చేశాడు అంట ఆయన కూర్చి మాట్లాడడం మొదలు పెడితే ఒక యేథాంతి ఒక తాత్వికవేత్త బైబిల్ లేఖనాలని వ్యాఖ్యానించడంలో ఒక నెంబర్ వన్ పర్సనాలిటీ అయింది మరొకటి ఏంటో తెలుసా ఆయన బోధన చేస్తే ఎవడైనా అరెస్ట్ అవ్వాల్సిందే అంత గొప్ప బోధకుడు మరొక మాటలో చెప్పాలి అంటే క్రీస్తు జీవిత లక్షణాలను అనువనున అవపోసణ బట్టిన వాడు పౌళ్ళు ఎట్లా అంటే బైబుల్ మీరు చదువుకుంటున్నప్పుడు ఒక పదం మనకు కనబడుతుంది యేసుక్రీస్తు వారు వస్త్రాలు తాకితే జనులు స్వస్థత పొందారట మరలా యేసుక్రీస్తు వారి వస్త్రాలు తాకినట్లుగా మరలా వస్త్రాలు వస్త్రాలైనా తాగితే స్వస్థత పొందారంటే ఎస్ ఒక ఆయన పేరు ఖచ్చితంగా చెప్పాలి ఆయన పేరే మీరు విన్నది పెద్ద ఆయన పేరు పౌలు చిన్న ప్రకటిస్తున్నారు చూడండి దయచేసి గమనించండి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ జేమ్స్ గారు గండ్రేడు నుంచి విచ్చేసిన దొరబాబు గారి పాప కనిపించట్లేదని వాళ్ళు కంగారు పడుతున్నారండి పేరు సత్య ఉన్నారా ఓకే ఉన్నారా దొరికారా ఓకే క్యారియన్ థ్యాంక్ యూ పిల్లల జాగ్రత్త ఈ ఏరియా మంచిది కాదు జాగ్రత్త ముందే చెప్తున్నా ఇది కొంచెం క్రైమ్ జరిగే ఏరియా ఎక్కువ ఇది జాగ్రత్త పిల్లల విషయంలో పిల్లలకి వచ్చి ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి పేరెంట్స్ అందరూ ఒకరోజు ఒక పెద్ద ఆయన పెళ్ళైన దంపతులకు పిల్లలు పుడితే ఆ పెద్ద ఆయన్ని ప్రార్థన చేయమన్నారు దంపతులు ఇద్దరు ప్రార్థన చేసే ముందు పెద్ద ఆయన ఒక మాట అన్నాడు చాలా సీనియర్ ఎమాంజలిస్ట్ ఆయన ఆయన ఏమంటాడంటే దేవుడు మీ ఇరువురిని నమ్మి మీ చేతుల్లో ఆయన బహుమానాన్ని పెట్టాడు జాగ్రత్త ఇప్పుడు ప్రార్థన చేస్తా అన్నాడట ఏమర్థమైంది ఆ మాటల్లో దేవుడు మనల్ని నమ్మి బహుమానం పెట్టాడు కనుక నువ్వేం మర్చిపోయినా పర్లేదు కానీ పిల్లలు మర్చిపోకండి జన జాగ్రత్త ఏరియా మంచిది కాదు జాగ్రత్త సరే సువార్తను గుర్చి మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే యొక్క లక్షణాలను మరలా చూపించిన వ్యక్తి డౌట్ లేకుండా నన్ను చూసి బతికేయండి అని చెప్పిన వ్యక్తి పౌలు గారు నిజంగా దమ్మున్న సాక్ష్యం చెప్పాలంటే అవడం వల్ల అవదేమో ఏమని చెప్తున్నారంటే నన్ను చూడకండి మా ప్రసంగం చూడండి అని చెప్తున్నారు సిగ్గు లేదా మాట అనడానికి చంద్రుడు ఎండు చంద్రుడి మీద ఎందుకు మచ్చలెందుకు చూస్తుంటున్నాడు ప్రబోధకులు అంటే ఇన్ డైరెక్ట్గా మాకు చెప్తున్నాను అడిగిన ఇప్పుడు ఉన్నాయి వెనకాలనేసి జాగ్రత్త ప్రసంగమే కాదు బోధిస్తున్న వాడిని కూడా చూడాలి ప్రసంగం ఎంత వాగ్దాటితో ఉందో వాడు బ్రతుకు కూడా అంత ధీటైన సాక్ష్యంగా ఉంటుంది అలాంటి నెంబర్ వన్ స్పీకర్ ఎవరయ్యా అంటే పౌలు గారు ఆయన పత్రికలు చదువుతుంటే ఆయన పత్రికల విధానం చదువుతుంటే ముఖాముఖిగా ఉండి మాట్లాడుతున్నట్టు ఉంటుంది ముఖాముఖిగా విస్తరించి మాట్లాడుతాడు ఒక వ్యక్తిని పక్కన పెట్టుకుని రాయ నేను చెబుతున్నా అంటాడు ఆయన దాన్ని వక్త లేఖన విధానం అంటారు దాన్ని అలాంటి విధానాన్ని అవలంబిస్తూ మహాశావకుడు ఒకరోజు పత్రిక రాశాడు అదే తిమోతికి రాసిన రెండవ పత్రిక అదే నేను చెప్పాలనుకుంటున్నాను జాగ్రత్తగా చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక మొదట అధ్యాయం మొదటి రెండు రెండవ చనాలు క్రీస్తుయనందలి జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడు పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము కలుగునుగాక మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే తిమోతికి రాసిన రెండవ పత్రిక చదువుతున్నప్పుడు మీరు మరవగోడని సంగతి ఏంటంటే ఆయన జైల్లో ఉండి పత్రిక రాస్తున్నాడు ఎవరు పౌలు గారు సెంట్రల్ ఏసీలో కూర్చుని మాట్లాడలేదు ఆయన ఈరోజు సేవ యొక్క అందం మారిపోయింది సేవకుడి యొక్క డెఫినేషన్ మారిపోయింది సేవ యొక్క కొలమానం మారిపోయింది సంఘం యొక్క రూపు మారిపోయింది ఈరోజు రాజకీయ పార్టీకి సంఘానికి తేడా లేకుండా పోయింది ఆ రోజు తీవ్రత కలిగిన అబోస్తుడైన పౌరుని చూడండి శరస్సాల్లో ఉండి పత్రిక రాస్తూ ఆయన ఆలోచిస్తున్నది ఏంటో తెలుసా ఎప్పుడైనా మన నేరోగా జనరల్గా మనం ఆలోచించేది ఏంటి సహజంగా చదువుకున్నాను చదువు అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం చేయాలని ఆలోచిస్తాం నా మ్యారేజ్ అలా చేసుకోవాలని ఆలోచిస్తాను ఆ తర్వాత పెళ్ళి అయితే నా పిల్లల యొక్క భవిష్యత్ ఏంటి అని ఆలోచిస్తాం కానీ ఈ తండ్రి చూడండి సంఘాన్ని కుటుంబంగా నడిపిస్తున్న ఈ గొప్ప నాయకుని చూడండి నేను వెళ్ళిపోతున్నానే సరసాల్లో ఉన్నానే నా కొడుకు భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నాడు ఎవరు పౌలు గారు ఆయన కొడుకు ఎవరు తిమోతి ఏ భవిష్యత్తుని కూర్చో ఆలోచిస్తున్నాడు బాగా కూడబెట్టాను రా అడుగు కూడా బయటకు పెట్టకుండా జాగ్రత్తగా జడ్జిగా బతికేసే నిష్టానుసారంగా జలసాగా బ్రతికే అని పర్సనల్ లెటర్ రా ఇట్లా ఆయన ఆయన ఏమని రాస్తున్నాడు ఈ ఉత్తరం చూడండి ఏమని ఆలోచించుకుంటున్నాడు సెరసాల్లో ఉండి ఏమన్నా ఆలోచిస్తున్నాడు క్రీస్తు ఖైదీగా పట్టబడి ఏమైనా ఆలోచిస్తున్నాడు సరసాల్లో ఉండటంటే ఏమని ఆలోచించడమేంటి ఆయన ఆలోచించేది ఏంటో తెలుసా నేను వెళ్ళిపోతున్నా నా సంఘం ఆయన కుటుంబాన్ని వదిలిని వెళ్ళిపోయే రోజుల దగ్గర పడిపోయింది వెళ్ళిపోతున్నా నేను నా తర్వాత సంఘాన్ని నడిపించే సామర్థ్యం కలిగిన నాయకుడు ఎవడని ఎదుగుతున్నాడు చూశారా ఈరోజు ఈరోజు ఎక్కడుందండి ఈ కొలమాను ఎక్కడ దొరుకుతుందండి కొలమానం సంఘం యొక్క అర్థం మారిపోయింది రాజకీయ కొడుకులు కొడుకులు మినిస్టర్లు అయినట్టు రాజకీయ నాయకుడు కొడుకు మాజీ ముఖ్యమంత్రి కొడుకు వీడి ముఖ్యమంత్రి అయినట్టు ఈరోజు సంఘం కూడా వంశపు పిచ్చితో చచ్చిపోతా లేదా చెప్పండి అపోస్తుడైన పౌలు మనకి ఏమి నేర్పిస్తున్నాడు చూడండి సేవ కొరకు రగిలిపోవాలనుకుంటున్న యువకులారా నేరుగా ముఖాముఖిగా నేను మీతో మాట్లాడుతున్నాను నువ్వు దమ్మున్న సేవ చేయాలంటే నువ్వు కట్టిన ఏదైతే ఉందో ఆ సేవ లేదా సంఘం ఉన్న నలుగురైన సజీవంగా మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలి అంటే నీ తర్వాత నువ్వు నిలబెట్టాలనుకుంటున్నది తిమోతి లాంటి వారిని ఎత్తుకోవాలి ఉన్నారా చెప్పండి మర్రి చెట్టు కిందట ఏ చెట్టుని అదకనివ్వదట తెలుసుగా సామెత ఈరోజు ఏ ఇంటర్నేషనల్ సేవకుడి కింద అయినా కింద ఉన్నవాడు ఎవడన్నా పైకి రాణిస్తున్నారు చెప్పండి ఏ మీ ప్రాపర్టీ సంఘం మీ నాన్నగారు జాగిరా సంఘం సంఘం అంటే ఏంటి రక్తం సంపాదించిన సంఘం నువ్వు నేను ఎవడ యాజమాషి చేయడానికి సంఘానికి మంచి భవిష్యత్తుని మనం అందించాలి అనుకుంటే పౌలు కొలుస్తున్న కొలతను ఒక్కసారి చూడు జైల్లో ఉండి ఎలాంటి పదాలు ఆయన వాడడం ఒకసారి చూడండి అదే పత్రిక రెండవ అధ్యాయం అదే పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ నుండి నేను ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను మైడర్ మోతి ఒక విషయం గుర్తుపెట్టుకో క్రైసిస్ నాకు జరుగుతుందిగా సఫరింగ్ నాకు జరుగుతుందిగా నీకు విషయం చెప్తా స్వార్థను గుచ్చి ప్రకటన చేస్తుంటే నేరస్తునిగా సంఖ్య లేసి నాకు విషయం అర్థమైంది ఆ విషయం ఏమిటో చెప్పిన తిమోతి నేను వెడలు పోయే కాలం దగ్గరలోనే ఉంది ఏ రోజు వెళ్ళిపోతానో నాకు తెలియదు నువ్వు వెళ్ళిపోతున్నా తర్వాత సంఘాన్ని లీడ్ చేయవలసింది నువ్వే తిమూర్తి జాగ్రత్త సంఘ విషయంలో జాగ్రత్త నేను ఖైదీగా ఉన్నాను నువ్వు బయట ఉన్నావు నన్ను అరెస్ట్ చేశారు రేపో మాపో నా శిరస్సు కూడా తొలగించేస్తారు ఇది నా చివరి మజిలి అన్న సంగతి నాకు అర్థమైపోయింది నేను చంపేస్తారు తిమూర్తి చనిపోయే ముందు నేను చెబుతున్నా సంఖ్యలతో పట్టబడిన నేను చేసిన కారణం భవిష్యత్ ను గుర్తుపెట్టుకో నన్ను బంధించారు కానీ వాక్యాన్ని మాత్రం బంధించడానికి వీల్లేదు నా తర్వాత నడిపించాల్సింది నువ్వే అని నేను అంటాను పౌలు గారికి బంధువులు ఎవరు లేరా మేనల్లు ఉన్నాడుగా అక్కుందగా ఇప్పుడు చెల్లుందగా బంధువులు లేరా ఉన్నారు ఈయన ఎవరండి ఈ మధ్య స్టేజ్ మీద ఎక్కువ కనబడుతుంది అయ్యి గారు బామ్మర్దిగారట ఈయనెవరండి అంటే ఆయనకు బేరకైపీ ఐగర్ తాలూకే ఈయనెవరండి ఈయనెవరండి అంటే ఎవరు మీరు ఎందుకు వస్తున్నారు సంఘంలోనికి మీరు రావడానికి అర్హత ఏంటి బైబిల్ తెలుసా తెలీదు శ్రమ ఉందా సువార్తలో లేదు అని అడిగితే తాలూకా సబవాయిదే కుదురుద్దా సంఘానికి తిమోతిని తిని చూడండి ఎలా ఎత్తుక్కుంటున్నాడో చూడండి నా తర్వాత మరలా సంఘాన్ని లీడ్ చేసేవాడు సత్యమందు జ్ఞానము కలిగిన వాడై ఉండాలి ఆత్మ తీవ్రత కలిగిన వాడై ఉండాలి మంచి సాక్షి ఎలుపట వారి చేత కూడా పొందినవాడై ఉండాలి దొంగల ముఠాలో ఎవడు రావడానికి వీల్లేదు మోసేకి గుర్తుపెట్టుకుని బాబాయ్ గారు అబ్బాయి కూడా ఉన్నాడు ఎవరు కోరాహు వచ్చాడా రానిచ్చాడా రావడానికి వీల్లేదు అహరోను కొడుకులు ఉన్నారు వచ్చారా రాలేదు రావడానికి వీలు లేదు నెక్స్ట్ ఎవరయ్యా అంటే పైన కొండ మీద నలభై రాత్రులు పగళ్ళు ఉపవాసంతో ఉండి దేవునితో మాట్లాడుతున్న మోసే పైన రగిలిపోతుంటే కొండ శివర్న కూర్చుని ఒకటి రగిలిపోతున్నాడు ఎవరు ఏహో శివ వాడి కావాలా శావకి వీడేవాడు సుఖంలో తిరిగేవాడు అంత పొరలు ఉన్నవాడు కావాలా మోసకి కొలిక్స్ లేరనుకుంటారా ఆయన ఈజిప్ట్ స్నేహితులు లేరు అనుకుంటున్నారా ఆయనతో పాటు ఎడ్యుకేషన్లో ఫ్రెండ్స్ లేరు అనుకుంటున్నారా ఉన్నారో ఎవ్వరూ ఉండడానికి వీలేదు మోసే తర్వాత ఆ తీవ్రత కలిగిన ఆహారోను కొడుకులు కూడా కాదు ఆహారోను కూడా కాదు మరెవరయ్యా వాగ్దాన దేశానికి తీసుకుపోయేదంటే సువా నెక్స్ట్ చూడండి తిరిగేయండి చరిత్ర పుటల్ని తిరిగేస్తే నెక్స్ట్ కనిపించేది ఎవరయ్యా అంటే ఏలే ఏలే కొడుకులు సేవను అడ్డు పెట్టుకుని జలసాగా అలవాటు పడిపోయారట దేవునికి బలిని ఆ బలి నైవేద్యాలు తీసుకుని మందులకు స్టప్పకు తీయట తొలని అన్నారట ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఈ గాడిది ఏం చేయాలి చెప్పండి నరికేయాలి దేవుడు కా నరక్కండి ఎందుకు అక్కడ చెప్పనా ఏ సంబంధం లేని ఒకటి రాబోతున్నాడు వాడే సమయంలో వాడు వచ్చేంత వరకు వీళ్ళు సీన్లో బతుకుంటారు వాడు రావడం వీళ్ళ పోస్టింగ్ ఊడిపోవడం గుర్తుపెట్టుకోండి సేవ నడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా మీ స్థానిక సంఘాల్లో ఎలగబెట్టారో నీ కింద నుంచి ఎవరు లేపుతాడు నిన్నెక్కడ తొక్కాలో అక్కడ తొక్కేస్తాడు అయిపోలా మన ముందున్న తరాలు ఎన్ని కలిసిపోలా ఒకరోజు వాళ్ళు సభలు పెడితే లక్షల మంది వచ్చేవారు ఈరోజు కామెడీ యాక్టర్లు అయిపోయారు సోషల్ మీడియాలో ఎందుకో ఏలి చేసిన తప్పు వాళ్ళు కూడా చేశారు కనుక మరలా చెప్తున్నాను ప్రియ సహోదరులారా ప్రియ సంగమా నా మనసులో ఎవరు లేరు నా తీవ్రత ఉన్నది ఒకే ఒక్కటే మనిషి అన్నవాడు కనబడడానికి వీలు లేదు బంధుత్వం అనేది కనబడ్డానికి వీలు లేదు వంశం అనేది కనబడ్డానికి వీలు లేదు ఆత్మతో నడిపింపబడుతున్నవాడు ఎవడైతే వాడే సంఘంలో కనబడితే వాడి సెగ సంఘానికి తగలాలి మన ఆత్మ తీవ్రత సంఘానికి తగలాలి అట్టి వారు లేకపోతే సంఘానికి భవిష్యత్తు ఉండదు మనం ఏమైపోయినా పర్వాలేదు మనల్ని ఏం చేసేసినా పర్వాలేదు మనల్ని బ్యాట్ చేసేసినా పర్వాలేదు మన మీద గుసగుసలు ఎన్ని కుట్రలు పడినా పర్వాలేదు చెప్పాల్సింది చెప్పాలంతే మన సేవకులు దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను మనం మాట్లాడుతున్నాం ఎవ్వరికి రాజీ పడవలసిన అవసరం లేదు రాజకీయ రంగు కూడా సంఘంలోకి రావడానికి వీల్లేదు ఆ తర్వాత చూడండి ఏలి కొడుకులు వస్తున్నారట ఏం చేశారు వాళ్ళు దేవుడు ఎలాంటి లాంగ్వేజ్ ఉపయోగించాడు ఒకసారి చూద్దాం చూద్దాం ఒకసారి సమయలు గ్రంథం చూద్దాం సమయలు గ్రంథం ఒకసారి చూడండి రెండవ అధ్యాయం సమయలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నా నివాస స్థలము నాకు నేను నియమించిన నైవేద్యములను మిమ్మును క్రవ్వుబెట్టుకునేటకై వాడికి బస్సులో చెప్పినా అదిరిపోద్ది హలో మిస్టర్ ఏలియా నువ్వు నీ పిల్లలు బాగా కొవ్వు పెట్టుకొట్టుకుంటున్నారా అన్న కొవ్వు బాగా పట్టింది కదూ నా బలి నైవేద్యాలను తినేసి కొవ్వు బాగా పట్టింది కదూ గుర్తుపెట్టుకో చెబుతున్నాడు కిందకి నా జనులకు చెయ్యి నైవేద్యములలో శ్రేష్ట భాగములను నా నాకంటే నీ కుమారులను నీవు గొప్ప ఇది నాకు నచ్చదు అన్న ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరండి ఇతగాడు అని అడిగితే వాళ్ళ ఆవిడ గారు తాలీకు తాలీకి తాలీకి బీరకాయ పీసు బీరకాయ పీ అదే వంకాయ పీస్ ఆ వంకాయ పీస్ నుంచి అది గాడు వచ్చాడు మరి ఎందుకు వచ్చాడు ఏమీ లేదు ఎందుకు వచ్చాడు వచ్చాడు ఎందుకు వచ్చాడు దేనికి వచ్చాడు కుటుంబికులు రావడం తప్పనే అంట ఆత్మ తీవ్రత లేని వారు రావడం తప్ప నేను అంటవారు ఏ హోవాధంగా ఉండొద్దని చెప్పట్లా నా ఇంటి వారే ఉండాలనుకోవడం తప్పు అది ఎట్లా ఉంటుంది చెప్పనా బాగా ఎవడైనా పాస్ అయ్యాడు అనుకుంటే టెన్త్ క్లాస్ వెరీ గుడ్ రా పాస్ అయ్యో అంటే బాగుంటుంది నువ్వు కాబట్టి పాస్ అయ్యో కాని అంటే నిన్న ఏమనాలి అసలు దాన్ని పొగడుతనరు దాన్ని ఏమంటారు చెప్పండి పొగరు నువ్వు కాబట్టి కాదు పాస్ అయ్యి వెరీ గుడ్ అంతే నువ్వు కాబట్టి పాస్ అయ్యి ఎవడో పాస్ ఆవిడ అనకూడదు ఎంత వాస్తవమో ఏలీ చేసిన తప్పు ఏంటయ్య అంటే ఏలీ చేసిన తప్పులు చూడండి కొడుకులను గొప్ప చేస్తున్నాడట కొడుకులను గొప్ప చేయడం మనవలను గొప్ప చేయడం బాంబర్దులను గొప్ప చేయడం బావలను గొప్ప చేయడం తమ్ముళ్ళను గొప్ప చేయడం తమ్ముడు కొడుకులను గొప్ప చేయడం తప్పని అట్లా కానీ బైబిల్ తీవ్రత లేని వారిని పరిచయం చేయడం తప్పని నేను అంటున్నా ఇదందరికీ వర్తిస్తుంది నీకు నాకు మనందరికీ సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది ఏలియక అసలు సంబంధమే లేదని ఏలీసే ఎవరో కూడా తెలియదు కానీ నెక్స్ట్ వచ్చింది ఎవరు తెలిసిన ఎలి ఏలి తర్వాత ఎలీసా ఆ రోజు దేవుని కుమారులుగా పిలువబడుతున్న వారే దయ్యపు కుమారులుగా మారిపోయి సంఘాన్ని అడ్డు పెట్టుకొని అతలాకుతలంగా ఆడి వాడేసుకుంటుంటే ఆ బొడుగుధాయిలకు అర్థం లేదు కానీ పురుషులకి స్త్రీలకు మాత్రం బాగా అర్థమైందంటే ఫినిహాస్ భార్య గర్భవతట మామగారు ఎల్లకీళ్ళ పడిపోయి చనిపోయారండి అని వార్త చెప్పారట మీ ఆయన గారిని కూడా చంపేశారు యుద్ధంలో ఆ వార్త కూడా విందట నిండు గర్భిణి పిల్లగాన్ని కంటూ కంటూ ఉన్నప్పుడు మరొక వార్త శివులు పడిందట అమ్మా ఏహో మనసు కూడా శత్రువులు తీసుకెళ్ళిపోయారమ్మా ఆ మాట వినగానే వెంటనే ఒక మాటను చచ్చిపోయింది మామ చచ్చిపోయాడన్న బాధకన్నా భర్త చనిపోయాడన్న బాధ కన్నా బంధువులు దూరం అయిపోయార బాధ కన్నా తను తినేసింది తను చంపేసిన వార్త అండి చెప్పన ఇకా బోధ సంభవించింది అంటే ప్రభావం వెళ్ళిపోయిను ప్రభావం వెళ్ళిపోయిను ప్రభావం వెళ్ళిపోయిను దేవుని మందసం వెళ్ళిపోయిందంటే దేవుడు మనల్ని వదిలేశాడంటే ఇక బతుకున్న ఒకటే చచ్చిన ఒకటని కొడుకుని కానీ చనిపోయి కొడుకు పేరిట్టింది ప్రభావము ఇస్రాయే నుండి పోయను జాగ్రత్త దేవుని సన్నిధిలో మన దేవుని పాత్రలుగా మనం నిలబడ్డామంటే పరిధిని దాటి మన సొంత ఆలోచనలు సంఘంలోనికి కానీ పెట్టామో గుర్చిపెట్టుకోండి పెట్టిన మన కుటుంబం నాశనం అయిపోతుంది సంఘం కూడా నాశనం అయిపోతుంది రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యండి రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యాయి ఎలా తయారయ్యేటి ముఖ్యమంత్రి గారు అబ్బాయికి ఏమీ రాదట కానీ ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలట నేను ఎంత ఎంత గొర్రెలుగా అంటున్నాం మేము ఇంత దారుణమా వింటాం కాదని మరి పూలే కాకుండా ఏం పెట్టేస్తున్నారు సెవెలో ఇటు చెట్లు ఇంకా రోడ్లు పెట్టే ఇంత దారుణమా ఇంత దారుణమా చెప్పండి ఆయనకి ఏమీ రాదట ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలట ఎమ్మెల్యేలకి మినిస్ట్రీలకు అర్థమైంది మీ వాడు ముఖ్యమంత్రి అయితే పార్టీ దివాళ ఎత్తేకోండి వాళ్ళకి అర్థమైన సెన్సు మనకెందుకు అర్థం అవట్లేదు చెప్పండి రాజకీయ పార్టీని లీడ్ చేసేవాడు దమ్మున్నవాడు కావాలనుకుంటే సంఘాన్ని లీడ్ చేసేవాడు ఎట్టివాడు కావాల ఆలోచించండి కాదా చెప్పండి పేతురు గారు కొడుకు వచ్చాడా పేతురు గారు బామ్మది వచ్చాడా పేతురు గారు అత్తగారు దాళకి వచ్చారా ఎవరు వచ్చారు పన్నెండు మంది వన్ మ్యాన్స్ లేకుండా సేవ చేశారు ఒక విషయం మర్చిపోకుండా ఆ చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యే బంధువర్గం ఎక్కడ కనపడుతుంది పౌలు తర్వాత మీకు లిస్టులో కనబడతాడు పౌలు తాలిక ఎవరు కనబడరు కనబడరు అంటే కనబడటం తప్పండి అట్లా ఆ నడిపింపు లేనివాడు కనబడడం తప్పండి అంటా ఆ తర్వాత పౌలు కనబడతాడు ఆ తర్వాత సంఘం అది కదా సంఘం అంటే ఇప్పుడు నేను అంటున్నాను మీ సంఘమైనా నా సంఘమైనా ఈ మినిస్టరీ అయినా ఏ మినిస్ట్రీ అయినా మన మినిస్టరీ అయినా ఏదైనా ఎక్కడైనా ఏ సహవాసమైనా ఏ సంస్థని మీరు గుర్తుపెట్టుకోండి మీకు అర్థమవుతారరే వీడి దేవుని చేత బాగా రగిలిపోతున్నాడురా వీడి దేవుని చేత నడిపింపబడుతున్నవాడని మీరు గుర్తిస్తే వెంటనే వాడికి ఎన్నిదట్టి నిలబెట్టండి నేను పోతే నా తర్వాత ఎవరయ్యా అంటే నా మనవడు ఉన్నాడని చెప్పకూడదు నేను పోతే ఎవరయ్యా అంటే నిజమైన సేవకుడు వాగ్దాటి కలిగిన సేవకులైనా వాక్యం లేని సేవకులైనా వరాలున్న సేవకులుగా చెప్పుకుంటున్న వారైనా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఆత్మతో నింపబడిన నా తర్వాత ఉన్నాడు నా సంఘోలు ధైర్యంతో చచ్చిపోయే సేవ చేసి చచ్చిపోవాలి నిజముగా మీరు గమనించండి మిరాకిల్స్ చేసేవారి గొప్ప సేవ అనుకుంటే బాప్తిస్మి ఒక్క మిరాకిలు జీవించండి ఒక్క మిరాకిలు చేశాడైనా చేయలే దమ్మున్న సేవ చేసి చచ్చిపోయాడు ఆయన సేవ ఏంటో చెప్పనా ఆయన త్రోవను సరళం చేయడమే కాదు ఆయన కూడా పక్కకుపోయి ఆ యేసు క్రీస్తుని చూడండి అన్నట్టు మనం ఈరోజు క్రీస్తుని కను ఆ ఆ రోజట రోగులు వచ్చారంటే యేసుక్రీస్తుని మీట్ అవ్వడానికి కుష్టు రోగులకు పర్మిషన్ దొరికిందట రోగులకి ధారటి పోతున్న సామాన్యులకి పర్మిషన్ దొరికిందట ఈరోజు బౌన్సర్ లడ్డు వచ్చేస్తున్నారుగా రాణిస్తున్నారా రాజకీయ నాయకుడి కన్నా బిల్డప్ ఎక్కువైపోయింది సేవకుడు అన్న పదం పోయి సెలబ్రిటీ అన్న పదం వచ్చేసింది సేవ యొక్క తత్వం మారిపోయింది సేవకుడు ఎవరికీ సేవ చేయడు కానీ సేవకుడు అనగా ఈరోజు బాస్ కాదు చెప్పండి నో ఇలాంటిది జరగడానికి వీల్లేదు ఇలాంటిది జరుగుతున్నప్పుడు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను మీ స్థానిక సంఘాల్లో మీరు ఎత్తుకోవలసిన వారే మాట్లాడవలసిన వారే మనం ఉన్నంతకాలం మనం నచ్చకపోవచ్చు మనం మాట్లాడినంతకాలం మనం మన మన విషయాలు నచ్చకపోవచ్చు కానీ బైబుల్ మన వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు మనకి ఏదో అలా అవమానించవచ్చు పట్టించుకోకండి మనం పోయిన తర్వాత అన్న సంఘానికి మంచి భవిష్యత్ వస్తుంది లోతురను ఉన్నంతకాలం లోతరాని దుమ్మెత్తిపోసి పిచ్చోడని అన్నారండి లోతరాని వెళ్ళిపోయాడు కాబట్టి ఈరోజు మనం అందరికి ఎలా కూర్చున్నాం లోతురని బతుకున్నప్పుడు ఎవరికి అర్థపోలేదు లోదరని పోయిన దగ్గర విధానం వచ్చింది బైబిల్ చేతుల్లోకి వచ్చింది స్వచ్ఛమైన వాక్యం చేతుల్లోకి వచ్చింది లేదంటే ఆ పెద్దల చేతుల్లో ఉండే వాడు ఏది వాగితే అదే నిజమైపోయింది సోది చెప్పుకుంటూ బతికేసారు సోది ఒళ్ళు మండిపోయే అని చెప్పనా నేను చెప్తే ఏం బాగుంటుందండి పెద్ద అయితే చెప్పిద్దాం చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయ ఆ మాట చదవండి నేను నేరొస్తున్నాయి అన్నట్టు సంఖ్యలతో బంధింపబడి శ్రమ పొందుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అందుచేత వేర్పరచబడిన వారు క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని సమస్తము ఓచుకొని చున్నాను నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా ఇదిగో సంఘానికి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఈరోజు సేవకుడు అంటే ఎలా ఉందో చెప్పినా సేవకుడు అంటే అనేక మంది చేత సేవ చేయించుకుంటారు అంతే సేవకుడు అంటే సేవ చేసే సేవకుడిని అక్కడ చూసామండి పుస్తకాల్లో చదువుకుంటున్నామంటే సేవకుడు అనగానే ఈరోజు బాసులు అయిపోలేదు చెప్పండి నేను చెప్తున్నాను మనలో ఎవరు అలా అవ్వడానికి వీల్లేదు అవ్వద్దు దయచేసి సేవకుడు అంటే సేవకుడే దాసుడు అంటే దాసుడే మనం ప్రభువులం కాదు ఆయన ఏమన్నారు చూడండి నేను ఎందుకు శ్రమ పడుతున్నానో చెప్పనా మీకోసమే శ్రమ పడుతున్నాను నా శ్రమలో మీకు ధైర్యాన్ని ఇవ్వాలి నా పరిచర్య మీకు మరొక భవిష్యత్తుని చూపించాలి నేను ఏ డాక్టర్స్ అయితే మాట్లాడానో ఆ సిద్ధాంతం అంతా క్రీస్తుని అందల ప్రేమతో మీరు స్వీకరించాలి తిమోతి మోతి నేను వెళ్ళిపోతున్నాను జాగ్రత్త అని చెబితే ఇంకేం చెప్తున్నాడు చూడండి మనము పదమూడు మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావనకు విరుద్ధముగా ఏది చేయలేడు విను వారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికి రాని మాటలను గుచ్చి వాదము పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గిపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానే కాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకునేటకు జాగ్రత్త పడము సర ఎలా ల్యాండింగ్ చేస్తున్నాడు చూడండి వెళ్ళిపోయే రోజులు ఆయనకి దగ్గర పడిపోతున్నప్పుడు కుటుంబం సంఘం అనే కుటుంబాన్ని విడిచి ఆయన దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇదిగో సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించాలి ఈరోజు సత్యవాక్యం లేదు కానీ సోదు వాళ్ళ ఇంట్లో ఏం జరిగితే మనకెందుకు చెప్పండి అవసరమా వాళ్ళ పిల్లి కూడా మనకెందుకు వాళ్ళ కుక్క గొడవ మనకెందుకు వాళ్ళ విషయాలన్నీ మనకెందుకు మీ మామ మీ మీద కోపం ఇస్తే మాకు దేనికి దేనికి ఇవన్నీ సత్యవాక్యములు మాట్లాడకుండా ఏ చెత్త మాట్లాడినా నేను చెప్తున్నాను అది సోది మేము వాక్యం ఇన్స్పిరేషన్ చేయాలి తప్ప ఇది ఏదైనా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుందో ఇది గడ్డి పరిచర్య అన్న సంగతి మర్చిపోక ఏది జరుగుతుంది ఏం జరుగుతుంది చెప్పండి ఈరోజు స్థానిక సంఘాల్లో జరిగిపోతున్నది ఏంటి చెప్పండి ఏమి ఇన్స్పైర్ చేస్తున్నాయి ఈ సంఘానికి ఎందుకు వస్తున్నారంటే సెంట్రల్ వేసి బాగుంటుందండి అందుకు వస్తున్నావా ఈ సంఘానికి దేనికండి ఇందులో ఆర్కెస్ట్రా బాగుంటుందండి దీనికి దేనికండి ఆయన కామెడీ బాగా చేస్తాడండి దేనికండి అంటే రకరకాల సోద్ డెఫినేషన్ చెప్పడమే తప్ప ఇక్కడ వాక్యం గుండెల్లో పొడుచుకున్నట్టు చెప్తారని ఒక్క సాక్షి ఈరోజు వినపడుతుందా లేదు అంతకేగా అరవాలి అంతకేగా మాట్లాడాలి అంతకేగా రంకి వేయాలి అంతకేగా నీ లాంటి వాడు నా లాంటి వాడు నోడి మాట్లాడాను మనం ఎవరికి పేటెంట్ హక్కులు లేవుగా మనం ఎవరికి సంజాసి చెప్పాల్సిన అవసరం లేదుగా మనం మాట్లాడుతున్న దేవుని ఎదుటను క్రీస్తుని ఎదుటను వాళ్ళ ముందు మనం మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా మాటను మాచితూసిది చెప్పడం వలన సంఘం ఎటువంటి మెసేజ్ తీసుకుంటాదో అన్న భయభక్తులు కలిగి మాట్లాడాలి తిమోతి జాగ్రత్త నేను పోతున్నాను కదా సంఘం నీ చేతుల్లోకి వస్తుందని ఇష్టానుసారంగా ప్రవర్తించుకో సత్యవాక్యమును సరిగ్గా విభజించు విభజించిన దాన్ని బోధించు నీ ఇష్టం వచ్చినవి కలిపేసి మాట్లాడడానికి వీళ్ళే తిమోతి అన్నాడు మరొక మంచి మాట అంటాడు చూడండి అదే మొదటి పత్రిక అదే పత్రిక మొదటి అధ్యాయం అదే పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చును అదే పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చును కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యము గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలు వాడయుడు ఎంత బాగుందో చూడండి ఎంత లోతుకి మాట్లాడుతున్నాడు చూడండి అన్నమాట ఏమని మాట్లాడుతున్నాడు ఆయన నా కుమారుడాతి తిమోతి అంటున్నాడు ఆయన మన ప్రభు అయిన ఏ ప్రభుయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను ప్రభువును గూర్చి సాక్ష్యం చెప్పడంలో జాగ్రత్త అన్నాడు నేను ఖైదీనైపోయిన కదా నన్ను కూర్చోకూడ నువ్వు సిగ్గుపడకన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పిన ఈరోజు నేను సిరసాల్లో ఉన్న రేపు నువ్వు సిరసాల్లో ఉండవచ్చు ఈరోజు నన్ను చంపేయడానికి రెడీ అయ్యారు రేపు నిన్ను చంపేయవచ్చు ఏదైనా జరిగిపోవచ్చు ప్రభువుని కూర్చే సాక్ష్యం చెప్పడంలో జాగ్రత్త ఆ సాక్ష్యం గల్లంత అవ్వడానికి వీళ్ళు ఆయన అంటూ ఏమంటున్నాడు చూడ ల్యాండింగు దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలు ఉండుము ఏమర్థమైంది ఆ మాటలో ఏం అర్థమవుతుంది ఆ మాటలో సువార్తలో పాలు వాడై ఉండు సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలు వాడయుండు ఈరోజు ఎవడైనా శావుకుడు అవ్వాలంటే ఏ అనుభవం ఉండాలని వెళ్ళిపోతున్నాయని చెబుతున్నాడు చెప్పండి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవం ఈరోజు సువార్తలో పాలు పంపులు కాదు కావాల్సిందే దానికన్నా తీవ్రమైనది మినిస్ట్రీలో కష్టపడే విధానం కావాలట ఇంగ్లీష్లో కోటేషన్ ఇచ్చిన బలం ఉంటుంది జాయిన్ ఇత్ మీ సఫరింగ్ ఫర్ దిస్ పల్ మై డర్ రా అని పిలుస్తారు శ్రమ పొందడానికి రా ఏ కొడుకును కూర్చైనా ఏమని మాట్లాడతాడు ఏ తండ్రి అయినా ఏమని మాట్లాడతాడు చెప్పను రే ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను రా ఈసారి మీరు కష్టపడ్డానికి వీల్లేదు ఇన్ని రోజులు నేను శ్రమ మీరు శ్రమ పడ్డానికి ఏ తండ్రి ఆరిన నేల మీద వాడని మాట ఈ ఆత్మీయ తండ్రి వాడుతున్నాడు ఏమన్నా చెప్పనా నేను కష్టపడ్డా నువ్వు కూడా కష్టపడ్డు నేను శ్రమపడ్డా నువ్వు కూడా శ్రమపడ్డు నేను కష్టపడ్డాను మీరు సుఖపడ్డానని చెప్పట్లా నా కొడుకు తిమోతి సంఘం విషయంలో కష్టపడు దివారాత్రుల కష్టపడు నీ బోధ వింటున్న వాడికి ఇదే చెప్పు నీ తర్వాత నిలబడుతున్న వారికి ఇదే చెప్పు ఎవడైతే నమ్మకమైన వాడు ఎవడైతే శ్రమ పొందినవాడు ఎవడైతే సద్భత్తి కలిగిన వాడు ఎవడైతే ఇట్టు అనుభవం ఉన్నవాడో ఆ నమ్మకమైన వారిని పెద్దలుగా నియమించు ఇది కదా ఉండాల్సిన డాక్టరెన్స్ ఇవి కదా ఉండాల్సిన సిద్ధాంతాలు ఇవి కదా ఉండాల్సిన క్రీస్తుని కూర్చిన తీవ్రత ఈరోజు ఉందో చెప్పండి అవసరం లేని విషయాలు మాట్లాడుకుంటూ సోది చెప్పుకుంటూ ఖాళీ చేస్తున్నారు సోది నేను చెప్తున్నాడు మీ అరగంట నేను తినేసానంటే గుర్తుపెట్టుకోండి నా ఒక్క అరగంట కాదు మీ ఎంతమంది సుమారు రెండు వేల ఐదు వందల మంది ఉన్నారట ఎన్ని అరగంటలు తినేస్తున్నాను అన్న సంగతే మర్చిపోకూడదు దేవుడు అడుగుతాడు నన్ను దేవుడు నిరదేస్తాడు నన్ను ఆయన మాట్లాడుతూ ఇంకే ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి జాగ్రత్త తిమోతి జాగ్రత్త నువ్వు ఎక్కడున్నావో తెలుసా దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఉన్నావన్న సంగతి మర్చిపో ఎందుకు ఆ మాట పదే పదే పత్రికల్లో పౌలు గారు అంటారు చెప్పనా నా మాట నీకు లెక్కలేకపోవచ్చు నా మాట నువ్వు పట్టించుకోపోవచ్చు కానీ నేను ఎవరు పక్షాన సాక్షులుగా ఉండి చెప్తున్నానని చెప్పిన ఆ దేవుడు క్రీస్తు వాళ్ళిద్దరు ఒక రోజు నిన్ను అడుగుతారు జాగ్రత్త వాళ్ళిద్దరు ఒక రోజు నేను కడిగేస్తారా జాగ్రత్త వాళ్ళిద్దరూ ఒక రోజు నేను నిలదీసి అడుగుతారు జాగ్రత్త అయిన లెక్క అప్పగించవలసిన సేవన చేతి మోతి జాగ్రత్త సహోదరులారా మరొక మంచి మాట నడుచుకోండి మూడవ అధ్యాయం త్వర త్వరగా మూడవ అధ్యాయం వచ్చును మూడవ అధ్యాయం వచ్చును క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతికను ఉద్దేశించిన వారు హింస పొందుదురు చూసారా క్రీస్తు చేసినందు సద్భక్తితో నిజానికి వెళ్ళిపోతున్నప్పుడు చివరి మాటలు ఎలా రాయాలండి ఎవరైనా రాయాలి చెప్పండి అది ఇది పర్సనల్ లెటర్ ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన పత్రిక ఇది ఎలాంటి మాటలు రాయాలి నాయన మరి సందాది అది జాగ్రత్తగా మరి అన్నీ ఖర్చు పెట్టేసుకోవాలి మరి నాలుగు వెనక్కి మరి సంఘాన్ని నమ్మేకు రో జాగ్రత్తగా మరి నీ జాగ్రత్తలో కూడా మరి నువ్వు ఉండాలి మరి మరి పిల్ల జల్ల వాళ్ళ తల్లి మరి ఇవన్నీ ఉంటాయిగా మరి జాగ్రత్తగా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి మరి అక్కడక్కడ మరి కొంచెం లెక్కలు జాగ్రత్తగా అంలా మరేమన్నాడు ఆయన వారిద్దరూ పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు మధ్యలో మనం చేపెట్టామనుకోండి మన మీదకి ఆత్మ దిగిపోతుంది అది ఆ బోధకులు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న దేని కొరకు చావుని కళ్ళ ముందు పెట్టుకొని రేపో మాపో నీరో చక్రవర్తి నరికేస్తున్న సమయాన్ని కళ్ళ ముందు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు ఆయన గుండెల్లో ఉన్న బాధ ఏంటంటే ఇదిగో ముమ్మారు వాడ పగిలిపోయింది సముద్రం మీద ఉండిపోయాను యూదులు కొట్టేశారు సొంత జనులు అన్యాయం చేసేసారు ప్రతి ఒక్కరు నన్ను బాధ పెట్టారు ఇవన్నీ ఒక అయితే నా బాధ మరీ మరీ నన్ను తినేస్తుంది జైల్లో ఉన్న సంఘమును కూర్చిన సింత అన్నాడు ఇవన్నీ ఒక స్కేల్లో పడేస్తే మరొక స్కేల్ ఏంటో చెప్పడానికి సంఘాన్ని కూర్చో ఆలోచిస్తున్న నాకు నిద్ర రావట్లేదు అంటున్నాడు ఆయన నా మనసు బాగోట్లేదు అంటున్నాడు ఆయన నిజమగా దేవుడు అర్థమైపోతున్నాను చెప్తున్నాను కావలసిన కళ్ళ ముందు చచ్చిపోయినా డేవిడ్ లివింగ్స్టన్ చూడండి భార్య చనిపోతే భార్య చనిపోయిందండి ఆఫ్రికానికి వెళ్ళినప్పుడు కళ్ళ ముందు అక్కడున్న వాతావరణం పరంగా భార్య చనిపోతే అక్కడే కప్పేడేసి అక్కడే మోకాలు లేసి ఆయన అన్న మాట్లాడే చెప్పనా ప్రవ్వా సమస్త మహిమ ఘనతకు పాత్రుడా నీకే మహిమ కలగా ఎక్కడ మోకాలు లేసి భార్య సమాధి దగ్గర లేసి మన కలకత్తాలో కోల్కత్తా లేటెస్ట్ నేమ్ అక్కడ చనిపోయిన విలియం కేరి భార్యను చూడండి అక్కడ కూడా ఆయన చేసింది సమాధి దగ్గర కాల్ చేసి భార్య సమాధి దగ్గర మోకాళ్ళేసి దేవా ఈ పని ఇంకా ఎంత ఉందో అంత జరిగించుకున్నాను వాడుకో నీకు మహిమ కలుగునిగాక నిజముగా దేవుడు అర్థమైపోతే నిజముగా క్రీస్తు మన పట్ల ఆయన తీవ్రత గెలిన తీవ్రత మన గుండెల్లో ఉంటే నేను చెప్తున్నాను మన కళ్ళ ముందు అని చెప్పాడుగా ఫస్ట్ డే మెసేజ్ లో ఆ నెంబర్ వన్ చనిపోయినా నాలో ఉన్నది క్రీస్తు కనుక అవులంటాడు నన్ను అందరూ విడిచి వెళ్ళిపోయారు తిమూతి నేను సాక్షిని చెప్తుంటాను ఒక్కడ నా పక్షం లేడు కానీ తిమోతి గుర్తుపెట్టుకో ఏ రోజు అయిన ఇలాంటి రోజు వస్తుంది కానీ నా పక్షాన ఒక ఆయన నిలబడి ఉన్నాడు ఆయనే నేను నమ్మిన నా ప్రభు అంటాడు ఆయన ఏమర్థమవుతుంది చెప్పండి పోతారో కొట్లు ఉన్నది పోతుంది కట్టుకున్నది పోతుంది కానీ కుమారులు పోతారు కుటుంబమే దూరం అయిపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఒక డేవిడ్ లివింగ్స్టన్ ఎలా బ్రతకగలిగాడు వాళ్ళు క్రీస్తు ఆత్మ ఉంది కనుక విలియం డేవిడ్ లివింగ్స్టన్ విలియం కేరీ ఎలా బ్రతకగలిగారు దేవుని ఆత్మ ఉంది కనుక మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం చెప్పండి డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్ దేవుని ఆత్మ లేదు కనుక ఏ ఆత్మ అంటే ఇంకా మనిషి ఇంకా అదే లోక లోక సంబంధమైన ఆశలు ఇంకా అదే ఇంకా నా ఎంతకాలం ఎన్ని సెమినార్లు జరగాలి ఎంతకాలం జరిగిపోవాలి ఎంత కాలం ముందుకు వెళ్ళిపోవాలి ఎంతమంది ఏదికి మీద నిలబడి ఏడుస్తూ చెప్పాలి ఎన్ని గుండెలు పగిలిపోయేలా మాట్లాడ ఒక్కరు కూడా పట్టదా లేవాలి ఈరోజు నేను పోవచ్చు అన్న పోవచ్చు ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఏదికి మీద ఉన్నవారు మీ స్థానిక సంఘాలు సేవకులు ఎవరైనా పోవచ్చు ఆయన పోతే నేను ఉన్నానన్న దమ్ము కూర్చున్న వారిలో మీలో ఉందా ఉండాలిగా అదేగా సంఘం అంటే అదేగా సంఘానికి భవిష్యత్తు ఇవ్వడం అంటే ఈ ఎలాంటి మాటలు రాస్తూ ఆయన వాపోతున్నాడు చూడండి వెళ్ళిపోతున్నాడు తిమూతి వెళ్ళిపోతున్నాను జాగ్రత్త వెళ్ళిపోతున్నప్పుడు నా బాధల్లో ఒకటే సంఘాన్ని ఏం చేస్తారన్న బాధ నాకు మంచి పోరాటం పోరాడేశాను నా పరుగు కడముట్టించేశాను విశ్వాసము కాపాడుకోవడం విశ్వాసం కాపాడుకోవడం అంటే ఆయన ఆయన కాపాడుకోవడమని కాదు విశ్వాసం కాపాడుకోవడం అంటే ఆ మొదట పద్నాలుగు వచ్చినాల్లో చెప్తాడు ఆయన ఏమని ఏమైనా తెలుసా ఇదిగో మనలో ఉన్న మంచి పదార్థము మనం కాపాడుకోవాలి ఆ మంచి పదార్థం ఏమైనా తెలుసా క్రీస్తుని గూర్చిన విశ్వాసం మనం ఏదైతే బోధించామో మనం ఏదైతే నిలబడ్డామో ఏదైతే బ్రతికామో ఏదైతే బోధించామో దాన్ని నా సంఘాన్ని నన్ను నేను కాపాడుకున్నాను నువ్వు కూడా అట్లా నుండి తిమోతి సంఘం పట్ల జాగ్రత్త ఏం చెబుతూ ఇంకొక మాట అంటాడు చూడండి మరొక మాట అంటాడు ఇదే మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చును ఇదే మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చును క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదవు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండు మీ గుండెల్ని గుద్దేసి ఒక మాట చెప్పిన సెమినార్కి వచ్చి వాళ్ళు కదట ఆయనకు కావాల్సింది నేర్చుకున్న దాన్ని ఎందు నిలకడగా ఉండేవాళ్ళు కావాలట తలెత్తకండి ఇలేఖలలో రాసేసేవాళ్ళు కదట ఆయనకు కావాల్సింది ఓ ఎరగ రాసేస్తారు పేపర్లో పేపర్ అంత అవసరం లేదు నేను ఎగ్జామ్స్ రాసేవాడిని బైబిల్ ఎగ్జామ్ నేను ఏ రోజు పాస్ అయ్యేవాడు కదా అదే విడ్డోరువా మరి అన్ని బోర్డర్లో కొట్టుకుపోయి నా ముందున్న టాప్ ర్యాంకర్లు రేమ్మ బా అక్కడ కూడా వచ్చేసారు ఎక్కడ అందులో ర్యాంక్ వన్ ర్యాంకులు నా పక్కన కూర్చున్నాయనే నాకు అర్థమయ్యేసి కాదు మనం ఎందుకు పాస్ అవ్వలేకపోతున్నాం అర్థం అవలసింది ఏంటంటే నేర్చుకున్నది ఎప్పుడైతే నిలబడ్డమో అది కదా మార్కు కావాల్సింది నేర్చుకున్న వారు ఎక్కడ ఉండాలి అంటే నిలబడేది ఏది విన్నావో ఏది నేర్చుకున్నావు ఏదైతే రాసావో అది నీ బతుకులో ఉన్నప్పుడేగా తిమో తిని ఏమని అడుగుతున్నాడు చూడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఏమని మాట్లాడుతూ ఆయన వాపోతున్నాడో చూడండి ఇదిగో ఆయన మాట్లాడుతూ నువ్వు నేర్చుకున్నావు ఎవరు వాళ్ళు నేర్చుకున్నావు మీ ఎవ్వ నేర్పించింది నీ తల్లి నేర్పించింది నేను నేర్పించాను నేను నేర్పించినవి కదా నన్ను చూసి కూడా నువ్వు సేవకి వచ్చావు ఇవన్నీ నేర్చుకున్నావుగా నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగా ఉంచక దాని ఎందు నిలకడగా ఉండు నేను చెబుతున్నాను కేవలం వాక్యాన్ని నేర్చుకుంటే బయట ఉన్న గ్రంథానికి మనకి పెద్ద తేడా ఏమీ లేదు కేవలం మీరు వాక్యాలు నేర్చుకుంటే నిలకడ లేకపోతే నేను చెబుతున్నాను బయటి వారికి మనకి తేడా బైబుల్లో లేని ఒక మాట చెప్పన క్రీస్తుని నమ్ముకునేవారు కదా ఆయనకు కావాల్సింది బైబిల్ ఎక్కడ మీకు ఆ సూత్రం కనబడుతుంది క్రీస్తుని నమ్ముకునేవారు కదా ఆయనకు కావాల్సింది ఆయన అడుగు జాడల్లో ఆయన వెంబడించేవారు ఆయనకి కావాలి ప్రతి దినము సిలువెత్తుకునేవారు కావాలి ఈరోజు ఏమైపోయిందండి ఏమైపోయింది సేవ ఉందా చెప్పండి ఏ మీద ఒక బతుకు ఏది ఒక బతుకు తెర మీద ఒకటి తెర వెనకాల ఒకటి ఇవా ఎంత మోసమా ఇంత దారుణమా ఇది జరగడానికి ఫీల్ లేదు నేర్చుకో తిమోతి నేర్చుకున్న దాని ఎందు నిలకడగా ఉంటుంది ఈరోజు ఏ ఒక మాట బాగా చెప్తున్నారు ఏమని చెప్పినా ఇది కొత్త పాయింట్ అండి ఎందుకేమో ఒక పాయింట్ మేము జీకే యజ్జా ఎగ్జామ్ రాస్తున్నామా కొత్త పాయింట్ అండి ఇది పాయింట్ దేనికి ఆ భాష ఏంటి దేనికి అది పాయింట్లు దేనికి ఇది కొత్త పాయింట్ అండి ఇప్పటివరకు ఎవరో చెప్పరు ఆల్రెడీ బైబిల్లో చెప్పారు మళ్ళీ ఈ సోది మాకు అవసరమా ఎవరో చెప్పందానికి బైబిల్లో కూడా లేదని చెప్పు ఈ కొత్త పాయింట్ అండి ఇది పాయింట్లు దేనికి మనం ఎగ్జామ్ రాస్తున్నాం ఏమన్నా ఇదిగో దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు ఈ మాట నీ కొరకనే చెప్పు అందులో ఆత్మీయత ఉంది అందులో తీవ్రత ఉంది పాయింట్లు ఎగ్జామ్స్ ఇవన్నీ కాదండి ఈ సర్టిఫికేట్లు దేనికి పనికిరావు గుర్తుపెట్టుకోండి నేను చూసేది ఒకే ఒక్కరు నీ పైన సేవకుడు కూడా కదా నేను చూసేది నీ పైన సర్వోన్నతుడు నేను చూస్తున్నాడన్న సంగతి మర్చిపోకు నిజముగా ఆ భోజనాలు పెడుతున్నప్పుడు గొడవ వచ్చేసిందంటే లాంగ్వేజ్ కోసం ప్రాంతీయతత్వం వచ్చేసిందంటే గొడవ ఇండియాలో మన స్వచ్ఛమైన తెలుగు తెలంగాణ అన్నారు గొడవ లేక తెలుగే తెలుగులో యాసలు ఉంటాయిగా కదా మరలా ఇలా మన ఇప్పుడు మనం మన ఈస్ట్లోనే లేవా చెప్పండి కోనసీమస్ లాంగు వేరు మందు వేరు అయ్యో ఓహ్ అంటారు ఎవరు కోనసీమ మంద వేర్రు అలాగే అండి అంటాం మనం కానీ గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతీయ భాషలను బట్టి గొడవ వచ్చేసిందంట గ్రీకులకి యూదులకి గొడవ ఎదురు యూదులే గొడవ వచ్చేసింది ఎక్కడయ్యా అంటే వాకిందరూ గొడవ రాదు మీరు ఎలా చెప్తున్నారేటండి ఎలా చెప్తున్నారంటే అసలు ఇలా లేదుగా వాక్యం అని అడగలేదట ఇది మాకు సాంబార్ మాత్రమే వేస్తున్నారేట అని అడిగారట ఏ ఎంత అన్యాయమో చూడండి ఇంత ఇంతరణ భోజనం కోసమా గొడవ భోజనాల కోసమా గొడవ అపోస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటో చూడండి అపోస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పనా నాలుగో అధ్యాయం చూద్దాం ఒకసారి ఆరు అధ్యాయం నాలుగో వచ్చి ఒకసారి చూద్దాం ఎందుకంటే మంచిది మూడవ వచ్చుండి ఆరు అధ్యాయం మూడవచ్చుండి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పడి దేనికి మొదట వర్తమానం చెప్పడానికి కదట దేనికి దేనికి బ్లెస్సింగ్ ఇవ్వడానికి కదట దేనికి బస స్థలాలు రెడీ చేయడానికి కదట మరి దేనికి భోజనాలు పెట్టడానికి నేను అడుగుతున్నాను డైరెక్ట్ క్వశ్చన్ భోజనాలు పెట్టేవారికి ఈ క్వాలిఫికేషన్స్ అవసరమైతే ఆత్మతోను జ్ఞానముతోనూ నిండుకున్నవారు ఏటి గరిటెలు పెట్టుకుని వడ్డించడానికి ఈ క్వాలిఫికేషన్ అవసరమైతే మరి పాట పాడేవాడికి ఇంకెంత క్వాలిఫికేషన్ ఉండాలి నిలబడ్డ వాడికి ఇంకెంత క్వాలిఫికేషన్ ఉండాలి ప్రసంగం చేస్తున్న వాడికి ఇంత సాక్ష్యం ఉండాలి ఈరోజు కొలుస్తున్నారా చెప్పండి ఏం సాంగ్ పాడతావు బ్రదర్ అంటే మెలోడీ బాగున్న సాంగ్ పాడతారట ఆయన ఎవరి కోసం పాడతావు బ్రదర్ అంటే మరి అందరూ వస్తేనే కానుకల టైంలోనే పాడతారట ఆయన ఎందుకో దేవుని కోసం కాదట మరి భలే వాడే వదనా అనగా అమ్మాయి అనుకుంటాడు అని మనసులో అదేగా నీకు కావాల్సిందే పాట పాడడానికి ఇంకెంత ఉండాలి దేవుని వాక్యం చెప్పడానికి ఇంకెంత సాక్షి ఉండాలి చెప్పండి ఉందండి కొలత కృప ఎంత ఎటకారం అయిపోయిందండి ఈరోజు కృప ఎంత లోకమైపోయిందండి ఈరోజు కృపతో సంఘాన్ని ఎంత దుర్భరంగా దున్నేస్తున్నామండి ఈరోజు జాగ్రత్త భోజనాలు ఒడ్డించే వారికి ఆత్మ తీవ్రత అయితే పౌలు అడుగుతున్నాడు నాయన తిమోతి నీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను మంచిగా సద్భక్తితో బ్రతికే వాడికి ఎవరికైనా వచ్చేది ఒకే ఒక్కటి శ్రమ ఖచ్చితంగా వస్తుంది నీకు వస్తుంది నాకు వచ్చింది రేపొద్దు నీ తర్వాత ఉన్న వారికి వస్తుంది ఎవరికైనా వస్తుంది నువ్వు గుర్తుపెట్టుకో శ్రమ కలుగుతున్నప్పుడు సాక్ష్యాన్ని గల్లంత చేయకు శ్రమ కలుగుతున్నప్పుడు ఖైదీనైపోతానేమో అని మాత్రం సిగ్గుపడకు మనం అందుకే పుట్టాం మన మినిస్ట్రీ కొరకే మనం పుట్టాం మన సేవ కొరకే పుట్టాం అరవై ఏళ్ళు ఉండేళ్ళు పోయే మనం ఎవరికొరకు అయినా సేవ ఎవరిని అయినా సేవలో ప్రభు ఎదుట సిగ్గుపడవక్కర్లేని పనివానిగా నిన్ను నువ్వెప్పుడు జాగ్రత్తగా చూసుకో నేను అంటాను ప్రజల్లో సిగ్గుపడిన పర్లేదు కానీ ప్రభు ఎదుట సిగ్గుపడకూడదండి ప్రజలు మనల్ని అవమానించేసినా పర్వాలేదు కానీ ప్రభు ఎదుట మనం నువ్వెవరో నాకు తెలియదన్న మాట నా లైఫ్లో నేను ఎనకూడదన్న కంకణం కట్టుకోవాలి ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పినా ముగించుకుందాం ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పినా నాకు ఇష్టం ఎగ్జాంపుల్ ఇది బాగా పెళ్ళికూతురు రెడీ అయిపోయింది అయిపోయిందట టిప్టా పక్కింటి అవి ఇవి తెచ్చేసి అద్దెకి రెంట్ కూడా కట్టదు తెచ్చేసి పెట్టేసుకుంది అట అన్నీ పెట్టేసుకుని సోగ్గా రెడీ అయిపోయి పెళ్లి శారీ కట్టేసుకుని వరుడొస్తుండు వస్తుండు అన్నట్టు నిలబడ్డదట ఆయన వచ్చిన వెంటనే ఎలా వచ్చి అలా పక్క వెళ్ళిపోయి పక్క ఉన్న అమ్మాయికి తాళి కట్టేసి వెళ్ళిపోయాడట ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏం పర్లేదండి ఆ టెంట్లో భోజనం పెడతారంటే భోజనం చేయాలి పోదాం అంటుందా సిగ్గుందా మాట అంటాను అసలు ఎవరైనా భోజనం చేస్తారా నువ్వే పెళ్లి కూతురుగా ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇంత అలంకరణ ఇంత బెల్డప్ ఇచ్చి నువ్వు ఇంత ఫేమ్ సాధించుకుని ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత నిన్ను కాదని ఆ పక్కన ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే ఇంకేమైపోవాలి అక్కడే చచ్చిపోవాలి సిగ్గుండాలి భోజనం చేయాలంటే అక్కడ అవునా కదా నేను చెప్పేది ఏంటంటే చెప్పినా ఆ పెళ్ళికూతురు ఎవరో చెప్పినా నువ్వో నేనే సంగమా మనమే పెళ్ళి కూతురు ఆ రోజు ఆయన ఎదుటి మనం నిలబడినప్పుడు ఎవరమ్మ నువ్వు ఆయన అన్నడ చచ్చిపోలేం ఆ రోజు ఆ రోజు ఆయన అడిగాడంటే గుర్తుపెట్టి ఇంత పబ్లిసిటీ ఇచ్చి ఇంతెలా మనం శ్రమ పడిపోయి ఇంతెలా నలిగిపోయి ఆ రోజు నువ్వెవరో ఆయన ఆయన అంటే ఎంత సిగ్గు అండి ఆ సిగ్గు తెచ్చుకొద్దు దయచేసి నువ్వెవరో ఆయన అడిగే మాట మనకొద్దు నువ్వెవరో కూడా నాకు తెలియదు అన్న మాట మనకొద్దు ఈ మోతి కనుక చెప్తున్నాడు జాగ్రత్త అనే జాగ్రత్త ఇదిగో ఈ రామ ప్రభుత్వం ఎవడైనా విజేతగా వస్తే ఎవడైనా నిలబడితే కిరీటం పెడతారు అది వాడబారిపోయే కిరీటం వాళ్ళు ఎలాంటి కిరీటాలు పెట్టి వదిలి చరిత్రలో ఉంటాయిగా ఆకుల్ని అల్లి అవి కిరీటంగా పెట్టేవారు విజేతలకి ఎవరైతే గ్లాడి ఆడుస్తున్నారో వాళ్ళందరికీ ఆ కిరీటాలు పెట్టేవారు ఈ ఆలీవాకులని చుట్టే కానీ పౌలు అంటాడు నాయనా ఆకులు పెట్టుకుని ఆ కిరీటం కొరకే ఎంతగానో కష్టపడుతున్నారే నీతిగా మనం బ్రతికే మనకిచ్చే కిరీటం ఏంటి చెప్పినా నీతి కిరీటం అది ఎప్పటికీ ఓడబడదు అది ఎప్పటికీ మాసిపోతుంది ఎప్పటికీ సమసిపోతుంది అలాంటి కిరీటం మనం తగ్గించుకోవాలంటే గుర్తుపెట్టుకో రన్నింగ్ చేస్తున్నవాడే ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాడు రన్నింగ్ లో పాల్గొనేవాడు చాలా మానేసుకుంటున్నాడు రన్నింగ్ లో చేస్తున్నవాడు ఎన్ని మానేసుకుని పరిగెడితే నాయనా అక్షయమైనది నిత్యం ఉండిపోయే ఆ కిరీటాన్ని మనం సాధించుకోవాలంటే ఎన్ని మానేసుకోవాలి ప్రతిమూర్తి అని చేస్తున్నాడు మానుకుంటున్నా ఏమన్నా ఆ సూపులే మారం మనకి ఆ మాటలే మారం మనకి ఆ విధానమే మారదు మనకి ఎక్కడో గుండెల్లో దోబు చాడుతున్న ఆ పాత రోత జీవితమే మారదు మనకి ఎవడికయ్యా నీతి కిరీటం అంటే మరలా దమ్మున్న మాట మీరు నోట్ చేసుకోండి నీతిగా బతికే వాడికే నీతి కిరీటం ఎవడైతే నీతిని కోల్పోకుండా బతుకుతాడో వాడికే నీతి కిరీటం అంట తిమూతి దగ్గర చివరిగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమని అంటున్నాడో చూడండి నాలుగవ అధ్యాయం క్షమించండి మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతీ లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఆ మాట ఒకసారి మీరు తీక్షణంగా ఆలోచించండి ఏమంటున్నాడు దైవజనుడు సన్నద్ధుడ ఎప్పుడు రెడీగా ఉండాలంటే ఏం చెప్పడానికి వాక్యం చెప్పడానికి మీరు అలా ఉన్నామండి మనకు అన్ని సేఫ్ జోన్ ఉంటే వెళ్తాం శుభార్త చెప్పడానికి ఈ మధ్య ఒక ఆయన గృహకుడికి పిలిస్తేనట పాతికి వేలేమన్నట్టు దేనికి గృహకుడికి ఈయన పొందుకున్న రక్షణకు రేటు కడుతున్నాడు చూడండి జస్ట్ గృహకుడికి రమ్మంటే పాతికి వేల బహిరంగ సవ్వకు రమ్మంటే సుమారు లక్షల రూపాయల ఎంత దోరణ దైవజుడు అంటే ఎవడయ్యా అంటే చెప్పడానికి చూసుకునేవాడే తప్ప చెక్కి మీద ఎంత రాస్తున్నాడో చూసుకునేవాడు దైవజుడు కాదు వాడు ఎవరు వాడు దొంగ ఒక మాట ఒక ఎగ్జాంపుల్ చెప్పిన బ్రదర్ ఈరోజు ఏంటి అలా నడుము వంగిపోయి నడుస్తున్నారు అని అడిగారు అటు యోధాగారిని ఒక వ్యాఖ్యానికి అర్థం అడిగాడు ఏంటి బ్రదర్ అంత నడు వంగిపోయి నడుస్తున్నారు ఏంటంటే ఏం చెప్పమంటారు బ్రదర్ ఐదు వేల మందికి రొట్లు మాంసం పెట్టాం నడుము పడిపోయింది బ్రదర్ అన్నాడట అంత గొప్ప మినిస్ట్రీ చేశారా ఎస్ ప్రభు చెప్పాడు ఐదు వేల మందికి పెట్టాం బ్రదరు పచ్చిక బయలు మీద కూర్చోబెట్టం బఫే అన్న వద్దన్నాడు ఆయన ఎవరు ప్రభు కూర్చోబెట్టి అందరికీ భోజనం పెట్టాం నడుం పడిపోయింది బ్రదరు ఈ మధ్య అసలు లోతుగా పోయి ఏంటి సంగతి అంటే అసలు కనీసం భోజనం చేయడానికి కూడా టైం లేదు బ్రదర్ మినిస్ట్రీలో రెస్ట్ లేకుండా మినిస్ట్రీ చేసాం బ్రదర్ మీరు నిజంగా చాలా లక్కీ బ్రదర్ ఇంత గొప్ప మినిస్ట్రీ మీరు చేశారంటే వాడు విభజన వేరట వాడు ట్రెజరీ ట్రెజరీ మెంబర్ అట ఎవరు ఇస్క్రేత యుధ ఐదు వేల మందికి చేపలు వడ్డించిన నీవు మినిస్ట్రీ కొరకు కాదంటే కాదట సంచి కన్నబెట్టేట వెనకాల ఇటు ఎంత మందికి నువ్వు నడుము పడిపోయేలా సేవ చేసావు దేనికయ్యా అంటే వాడికి లాభం వస్తుందట అందులో చూసారా ఇటు ఇంత రాత్రి పగల నిద్ర లేకుండా అన్నం కూడా టైంకి దీనికంటే ఎంత కష్టపడ్డ దేనికంటే వాడి గిట్టుబాటు అవుతుందంటే ఇటు మినిస్ట్రీని కూడా అడ్డు పెట్టుకుని బతికేసే వాళ్ళు ఉన్నారంటే ఎస్ ఈ రోజుకి ఉన్నారు నేను అంటానండి ఈ బైబుల్ అండి ఈ బైబుల్ ఎంతమందిని పని పాట లేకుండా దీన్ని అడ్డెట్టుకుని బతికేస్తాను కేవలం దీన్ని పట్టుకొని ఈ బైబుల్ పట్టుకొని కోట్ల కోట్ల రూపాయలు సంపాదించేస్తాను కోట్లు ఈ బైబుల్ని పట్టుకుని మౌనంగా ఉన్న ఈ బైబుల్ని పట్టుకుని ఎంతమంది బతికేస్తున్నారండి ఈ ప్రసిస్టెంట్ బైబుల్ అక్కడ వరకు ఎందుకంటే తెలుగు బైబుల్ మన చేతుల్లోకి రావడానికి తెలుగు బైబుల్ ఒక అక్షరం కొరకు అన్ని మినిస్ట్రీలు ఏకమై అక్షరాన్ని మార్చడానికి చావును కూడా కళ్ళతో చూసి తెలుగు బైబుల్ తర్జుమాలు తెలుగు బైబుల్ తర్జుమాలు ఈ బైబిల్ను రోజు సంపాదించుకుంటున్నాం కదండి ఆ రోజు వాడు ఎలా అయితే సంపాదించుకున్నాడు ఈ రోజు అలాగే సంపాదిస్తున్నాడు పౌలు గారు అంటున్నాడు నాయన లేఖనం ఉన్నది దేనికో తెలుసా నాయన సంపాదించుకోవడానికి కాదురా లేఖనం దేనికో తెలుసా సంఘంలో తప్పు జరుగుతుందా ఖండించే దాంతో లేఖనం దేనికో తెలుసా సరిచేయడానికి లేఖనం గద్దించడానికి ఒక మాట మీరు మర్చిపోకండి ఆ టెక్స్ట్లో లేఖనం అంటే ఏ దేనికి వర్తించే మాట చెప్పనా పాత నిబంధనకి పాత నిబంధన ఇంత దొమ్మున్న లేఖనం అయితే క్రొత్త నిబంధన క్రైస్తువులు అండి మనం ఈ లేఖనాలని ఇంకెంతగా మనం ఖండించి మాట్లాడాలి చెప్పండి చాలామందికి తెలియని ఒక గంభీరమైన మాట చెప్పిన పౌలు గారు వాడిని ఈ మాట తీసుకెళ్ళి సొసైటీలో వాడతారు వాళ్ళు వాడిని ఇన్ని తిట్టేసి మన ముందున్నారు చాలా పెద్ద పెద్ద సేవకులు వాడిని ఇన్ని తిట్టేసి నేను ఎందుకు తిడుతున్నానంటే మళ్ళీ రిఫరెన్స్ తోడు చేసుకున్నాను ఎందుకు తిడుతున్నాను అంటే ఖండించమన్నాడు బుద్ధి చెప్పమన్నాడు ఇంకా గద్దించమ ఎక్కడ ఎక్కడ ఖండించమన్నాడు ఎక్కడ గద్దించమన్నాడు తిమోతికి పౌలు చెప్తున్నాడు సంఘాన్ని గద్దించు సంఘాన్ని ఖండించు సంఘాన్ని సరిచేయి సంఘానికి బుద్ధి చెప్పు ఇది అటుకెళ్ళి సొసైటీలో వాళ్ళ వల్ల వేస్తే ఎట్లా మన ఆహాన్ని అడ్డు పెట్టుకోవడానికి టెక్స్ట్ కూడా మార్చేసి ఎంత దారుణం చూడండి జాగ్రత్త మనం బాధ్యత మన గురెప్పుడు ఉండవలసింది సంఘము 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 సొసైటీతో మాట్లాడే విధానం వేరు సంఘంతో మాట్లాడే విధానం వేరు ఈ కనీసపు అవగాహన కూడా లేకపోతే సేవుకులుగా మనం అయిపోతే నేను చెప్తున్నాను నాశనం చేసేస్తామండి సంఘం నాశనమే మన ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం లేఖనం ఉంటే ఖండిస్తుంది లేఖనం ఉంటే నీతి నేర్పిస్తుంది లేఖనం కాకుండా తెర మీదకి ఏది వచ్చినా మీరు గుర్తుపెట్టుకుంటే అది సోది నేర్పిస్తుంది సోది మీకు లేఖనం కాకుండా ఏది చెప్పడానికి వీల్లేదు మీకు లేఖనం కాకుండా ఏది మీరు వినడానికి వీల్లేదు మీరు లేఖనం కాకుండా ఏది మీ గుండెల్లో పెట్టుకోవడానికి లేఖనము మాత్రమే వాక్యము మాత్రమే నన్ను రక్షించేది నాకు రక్షణ అనుభవాన్ని నేర్పించేది మరలా ఆయన మాట్లాడుతుంది ఇంకేమైనా వాపోతున్నాడు చూడండి నాలుగో అధ్యాయ చివరిగా ఆయన వీడుక్కోల అధ్యాయం ఇది నాలుగో అధ్యాయం దైవ జనుడు నాలుగో అధ్యాయం మొదటి వచ్చును దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదే మనగా ఏం చెప్తున్నాడు చూడండి తిమోతి వెళ్ళిపోతున్నప్పుడు రాస్తున్న అధ్యాయం చివరి అధ్యయమండి తిమోతి నువ్వు గుర్తుపెట్టుకో దేవుని ఎదుట క్రీస్తు ఎదుట సజీవుని ఎదుట మృతులు ఎదుట అందరు ఎదుట వీళ్ళందరినీ సాక్ష్యంగా పెట్టి చెప్తున్నా నువ్వు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు సమయాన్ని చూడద్దు అసమయం అని మాత్రం ఆగిపోవద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ సేవకుడిగా నువ్వు చేయాల్సింది ప్రయాస కష్టపడు కష్టపడు సేవలో సుఖపడు నిజమైన సేవను మనం చేయాలంటే గుర్తుపెట్టుకోండి మినిస్ట్రీలో రెస్ట్ ఎదుకునేవాడు సేవకుడే కాదు మినిస్ట్రీలో నలిగిపోయేవాడే సేవకుడు ఆయన ఇంకా మాట్లాడదు వెళ్ళిపోయే ముందు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి పెద్ద అయినా వచ్చినా అయితే నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండము శ్రమపడము సువార్థికుని పని చేయము ఎంత బాగుందో చూడండి అన్ని విషయాల్లో పనికి మన వాదనలు వైపు పోకు పనికి రాని కాలయాపన చేయకు సోది విషయాలు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని అహానే పనికి మనలో ఉన్నవుతూ కాలయాపన చేయకు ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి వాడు అలాగంట వాడు ఎలాగంట ఈ పనికి మన సోది విషయాలు చెప్పుకొని టైం వేస్ట్ చేయకు నువ్వు సంఘ నాయకుడివి జాగ్రత్త ఆ సంఘ విషయాన్ని గుర్తుపెట్టుకుని సమయం ఆ అసమయం నువ్వు మేల్కున్నా నిద్రపోయినా సంఘమును కూర్చిన తృష్ణేనే తినేయాలి తినిపోతే అలా తినేస్తున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో సువార్థికును పనిచే మంచి జాబ్ ఏంటట సువార్త అండి సువార్థికుడు ఒక మాట చెప్పిన కలెక్టర్ ఫామ్లో ఉన్నంత వరకు గౌరవిస్తారు రాజకీయ నాయకుడు మినిస్టర్ ఎవరైనా ఫామ్లో పదవులు ఉన్నంత వరకు గౌరవిస్తారు సేవకుని సొంత కొడుకులా చూసుకునేది ఒకే ఒకటి క్రిస్టియానిటీ దాన్ని అడ్డు పెట్టుకుని మాత్రం వాళ్ళని మనం వాడుకోవాలనుకున్నాము గుర్తుపెట్టుకోండి దేవుడు మనల్ని ఎలా వాడాలో ఆయనకు కూడా బాగా తెలుసు మనల్ని కూడా ఎక్కడ పెట్టాలో ఆయనకి బాగా తెలుసు సేవకుని పని శావుకుని పనిచేయి పని చేయి సువార్త చేయి కష్టపడు శ్రమ అనుభవంలో పాలు ఉండు నేను పోతున్నా నెక్స్ట్ నువ్వైనా పోవచ్చు ఎవరైనా పోవచ్చు పోతున్నా మాత్రం నేను ఒక శిలాశాసనం లాంటి మాట చెప్తున్నాను తిమూతి నేను బాధపడ్డ ఒక మాట చెప్పిన నాలుగో అధ్యాయం తిమోతి వీలైనంత త్వరగా నా దగ్గరకు వచ్చే తిమోతి నేను చూడాలని ఉంది అంటాడు ఆయన ఎందుకో చెప్పిన ఎందుకు త్వరగా రమ్మన్నాడు చెప్పిన నిరూ చక్రవర్తి అరెస్ట్ చేసి పౌలను జైల్లో పెట్టాడు ప్రణార్పణముగా ఏంటి నా తల నరికే పోతున్నారన్న సంగతి దైవజనుడికి అర్థమైపోయింది తిమోతి ఇదే నా చివరి మజిలి ఎప్పుడు చంపేస్తారో తెలీదు ఆ పుస్తకాలు ఉంటాయి కానీ దగ్గర బహుశా పాత నిబంధన లేఖనాలేమో ఏమో ఆయన రాసుకున్న ఉత్తరాలు వచ్చేటప్పుడు అవి తీసుకురా నాయన ఈ సరసాల్లో చాలా చలిగా ఉందిరా కప్పుకోవడానికి ఏదైనా వస్త్రం ఉంటే తీసుకురా అన్నట్టు చూసారా ఎలా చనిపోతున్నారండి వాళ్ళు ఎలా ముగిస్తున్నారు చూడండి జీవితాన్ని కప్పుకోవడానికి వస్తున్నాయి ఆయన నిజంగా శీతల వాతావరణం కలిగిన జైల్లో ఇప్పటికీ ఉంది అలాంటి జైల్లో పడే చలికి వణికిపోయాడు ఆయన వయసు ఎంత తెలిసినప్పటికీ వృద్ధుడు ముసలివాడు అలాంటి టైంలో ఆయన చనిపోతున్నప్పుడు ఇలాంటి మాటల ఎవడైనా చనిపోతున్నప్పుడు పెద్దవారు నీకు ఏమి ఇష్టం ఆయన ఏ కరీదేమంటావు అని అడుగుతారు కానీ ఏం చూడండి పుస్తకాలతే కప్పుకోవడానికి వస్త్రంతే వీలైతే ఆ వయసులో ఉన్నప్పుడు ఆ మార్కుతో నాకు గొడవ అయింది అబ్బాయిని కూడా తీసుకురా అందరిని అడిగానని చెప్పు వీలైతే త్వరగా చరిత్ర చెప్తున్న పచ్చి నిజమేంటి చెప్పిన తిమోతి వచ్చే లోపే పౌలు గారిని తలనరికి చంపేశారు ప్రియుమారుని కళ్ళతో చూడకుండానే చనిపోయాడు పౌలు గారు ఆయన పక్కన ఆ టైంకి అయ్యా అంటే ఒకే ఒక్క ఆయన ఉన్నారట డాక్టర్ గారు ఎవరు లోక గారు ఆయన ఒక్కడే ఉన్నాడట వెళ్ళిపోతున్నప్పుడు ఈ పాటలు మీరు చూడండి లోక గారు పక్కనుండి మాటల వారి మధ్య ఉండో ఆయన చూస్తే ఒక మాట అంటాడు గురీజీ వెళ్ళిపోతున్నావా అంటే ఆయన కళ్ళల్లో కన్నీరు ఉండదు కానీ నేను వెళ్తున్నా తర్వాత సేవ చేయాల్సింది మీరే అని ఒక లుక్ ఇచ్చి ఒక చూపాన్ని చూసి వెళ్ళిపోతూ ఆ దొంగ మీద తలెడుతాను నేరుగా ఎక్కడికి చూస్తాడు తెలుసా ఆ పరలోకాన్ని చూస్తున్నట్టుగా చూస్తాడు ప్రభువా ఎప్పటినుండో ములుగుతున్నాను ఏ గుడారంలో త్వరగా వెడలు పోవాలని దగ్గరికి వచ్చేయాలని వచ్చేస్తున్నా నా కొరకు వెల్కమ్ చెప్పడానికి దేవదూతలు చూస్తున్నాయి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము చూస్తున్నాడు నా ముందున్న సాక్షి సమూహం దీని కొరకనే బ్రతక ఆ కిరీటమే నాకు కావాలి నేను వస్తున్నా అని ధైర్యంగా దుఃఖం మీద తలబెట్టి చచ్చిపోతాడు అండి ఈ సాంగుడు మీరు అబ్జర్వ్ చేయగలిగితే చివరిగా అందులో కనబడుతున్న పాత్రలేండి చెప్పినా గారు అబద్ధం ఆడతాడు ఎవరో నాకు తెలీదు అంతకుముందు ఆయన ఏమైనా మాట్లాడతాడో తెలుసా ఆయన మాట్లాడుచు ప్రభు ఎలా చెప్పాడటో తెలుగు డైలాగ్ ఒట్టేసి చెప్తున్నాను మా అమ్మ తోడు అన్నట్టు ఎవరు అర్థం అవ చెప్తున్నాండి ఎరుగు నన్ను మాత్రం అస్సలు అన్నాను ప్రభు అన్నాడు సైమన్ ఫిటర్ ఓ సంగతి మర్చిపోకు ముమ్మారు నేనెవరినో తెలియదు అని చెప్తే ఒక అమ్మాయి దగ్గర చెప్పేసాడు ఎవరు ఆయన ఎవరో నాకు ఆ మాట చెబుతూ ఉండగానే ఆవరణలో ఉన్నప్పుడు ఆ సీను బలే క్రియేట్ చేశారండి ఆ సీన్లో మనం చూస్తున్నాం అబద్ధం చెబుతున్న వెంటనే పౌలు కళల్లో క్షమించండి ప్రభు కళల్లో కళ్ళు పెట్టి పేదని చూస్తే ఒక్కసారిగా పశ్చాత్తాపంతో గొప్ప ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు మరలా బతికుండగా నా ప్రభువుని కూర్చి సాక్ష్యం నే ఎరగనని అనంత్ చావైనా రేవైనా చనిపోడానికైనా దెబ్బలకైనా దేనికైనా రెడీ అయిపోయినని ప్రభు కొరకు చరిత్రలో తల క్రిందులుగా సిలువేయబడి చనిపోయి పద్మాసు లంకలో పద్మాసు దీపంలో యోహాన్ని ఇసిరేస్తే లోకంలోకి నేను ఎదురు చూడలేదట ఆ లంకలో కూడా ఆయన కనబడేదేంటి ఆ పరలోకపు దర్శనాలేనట ప్రభువా వరుడా ఇప్పుడు వస్తావయ్యా త్వరగా రమ్ము నీ కొరకు నేను ఎదురు చూస్తున్నా అని దర్శనంలో బ్రతికేసాడట ఎంతమంది కోసం చెప్పాలి ట్యాక్స్ వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారం చేస్తున్నా అడ్డంగా వచ్చేస్తున్న డబ్బు నదులు వచ్చేసాడట ఎవరు ట్యాక్స్ కలెక్టర్ మా అత్తయ్య గారు పాపమునే జీవితంగా మలుసుకుని బ్రతికేస్తున్నా ఆ స్త్రీ మరలా పాపం చేయకుండా ప్రభు పాదాల దగ్గర ఉండిపోయి కన్నీళ్లతో కడిగేసిందట ఎంతమంది కొరకు చెప్పాలి ఎంతమంది బైబిల్లోనే కనబడుతున్నారు కానీ కనీసం మన సంఘాల్లో ఎందుకు కనబడట్లేదు చూడండి ఈ సాంగ్ ఒకసారి చూడండి వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఈ సాంగ్ తర్వాత పెద్దవారు చేస్తారు థ్యాంక్ యూ వీలైతే రేపు కలుసుకుందాం సరే